హలో, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. కార్తీక దీపం సీరియల్లో దీపని ఎంత ప్రేమిస్తారో మోనితను అంతే ద్వేషిస్తారు. ఆ సీరియల్లో విలన్ రోల్లో కనిపిస్తున్న మోనిత అసలు పేరు శోభా శెట్టి. బెంగళూరులో జన్మించి ఈమె ఎంఎస్సీ వరకు చదువుకుంది. తన తాతయ్యకు నటన అంటే చాలా ఇష్టం ఉండేదని, తన తాతయ్య ద్వారానే యాక్టింగ్ నేర్చుకున్న అని మోనిత తెలిపింది. చిన్నతనంలోనే భరతనాట్యం చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది మోనిత. అంతేకాకుండా మోనిత వాళ్ళ తాతయ్యకు ఒక డ్రామా కంపెనీ ఉండేది, అందుకే ఆమె యాక్టింగ్ నేర్చుకోవడం సులువైందని ఆమె తెలిపింది. మోనిత కార్తీక దీపం సీరియల్లో మాత్రమే కాకుండా అగ్నిసాక్షి లాంటి సీరియల్స్తో పాటు తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో, సీతమ్మ వాకిట్లో, సిరిమల్లె చెట్టు వంటి సీరియల్స్లో కూడా నటించింది. డిగ్రీ చదివేటప్పటి నుంచే సీరియల్స్లో నటిస్తూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగుతోంది మోనిత. మోనిత తన ఇంట్లో 4వ సంతానం. ప్రారంభంలో తన కుటుంబ సభ్యులే ఆమెకు యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పించేవారట. అలా మొదటగా కన్నడ సీరియల్లో ఒక లీడ్ రోల్ అవకాశం వచ్చింది. అక్కడ అది బాగా హిట్ కావడంతో కార్తీక దీపం సీరియల్లోకి ఎంపిక చేశారట. ఇకపోతే కార్తీక దీపం సీరియల్లో విలన్ క్యారెక్టర్ చేయడానికి ముందు ఇష్టం లేకపోయినా ఆ తర్వాత తన ఇంటి సభ్యుల కోరిక మేరకు ఓకే చెప్పిందట. మొదట్లో ఆ క్యారెక్టర్ చూసి తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చేవని, ఆ తర్వాత వాళ్ళు తన నిజ క్యారెక్టర్ తెలుసుకొని అందరూ తనను అభిమానిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మోనిత అగ్నిసాక్షి సీరియల్లో చేస్తున్నప్పుడే కన్నడలో అంజనీపుత్ర సినిమాలో అవకాశం వచ్చింది. అందులో హీరోయిన్గా మోనిత చేస్తే పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేశారు. ఈ సినిమా 70 రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. ఇకపోతే 2019లో కార్తీక దీపం సీరియల్కు గాను బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకుంది మోనిత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.